రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు విచ్చేసిన మంత్రి కేటీఆర్ ను హామీలు నెరవేర్చాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నించిన బీజేవైఎం బీజేపీ కార్యకర్తల పార్టీ ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ పేర్కొన్నారు. మంత్రి పర్యటించినప్పుడు భారీగా పోలీసులు ఎస్కార్ట్ కాన్వాయ్ లేకుండా రావడం లేదని కోసం హామీలు నెరవేర్చకుండా ఉన్న పరిస్థితిలో బందోబస్తు వస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు జిల్లా రాష్ట్ర బీజేపీ నాయకులు ఎలాంటి భద్రత లేకుండా ఒంటరిగా వస్తున్నారని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు. దుబ్బాకలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పారని దానిని జీర్ణించుకోలేని పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారని అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ప్రతాప్ రామకృష్ణ ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్ నాయకులు వ్యవహరించిన విధానంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బీజేవైఎం కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక మీదట బీజేపీ కార్యకర్తలపై ఈగ మారిన ఊరుకునేది లేదని ప్రతిఘటించి తీరుతామని అన్నారు. మరి ఇది కేటీఆర్ గారి జిల్లా ప్రజాస్వామ్యానికి మనగడలేదు. రిప్రజెంటేషన్కు స్వేచ్ఛగా ఆయన చేసిన డిబేట్స్ అపాయింట్ చేసిన డిబేట్స్ ఆయన ఎప్పుడు ఏదో అడుగుతూ ఉంది ఇక్కడ ఉన్న కార్యకర్తల మావాళ్ళందరూ. కానీ ఎన్నికలు ఇచ్చిన వాగ్దానమేతో ఆమెను అమరుపరచాలని అడిగినట్టయితే సంబంధం లేకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి కొట్టుకు వేరే ఎందుకు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ దౌర్జన్యం పట్ల భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తీరడం ఖండిస్తూ ఉన్నాం. కార్యకర్తల కోసం ఇక్కడ వీళ్ళ శక్తి కేవలం ఒక నష్టం కావచ్చు. అద్దరే రాష్ట్రం కూడా మరి ధైర్యం ఉండి ఫిజికల్ ఫోర్స్తో కొట్టాడే అనుకుంటే కూడా కార్యకర్తలు ఎన్నుకోవడంలో లేరు. రాజ్యాంగం పట్ల గౌరవం, న్యాయ వ్యవస్థ పట్ల మా గౌరవం ఏదో మా కార్యకర్తలను కాపాడుతూ ఆపుతూ ఉంది. ఇక్కడ ఈరోజు జరిగిన దాడి నిజంగా కూడా ఒక్కసారి పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం. నిజంగా కూడా ఈ పరిస్థితులు మరి పోలీస్ శాఖ పూర్తిగా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందా, ఇప్పుడు రాజ్యాంగాన్ని పక్క పెడుతుందా, నిబంధనలు పక్క పెడుతుందా, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. సామాన్య కార్యకర్తలు పోయి బండి రోడ్డు మీద లేకాల్సి వస్తుంటే విచ్చలాడి ఈ మండలానికి సంబంధం నేను చెప్తా ఉన్నా మీతో చెప్తా ఉన్నారు. కోనాపేట ఎంపీకి వచ్చి కొట్టిండు మరి ఏ విధమైంది? మరి నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగానే చేస్తే కూడా కేటీఆర్కి సమాధానం చెప్పాలి.